వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. మైలవరం పార్టీ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. మైలవరం బీజేపీ ఇన్ఛార్జ్ నూతలపాటి బాలకోటేశ్వరరావు అధ్యక్షతన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా బాల మాట్లాడుతూ, బీజేపీకి క్రియాశీల కార్యకర్తలు ఉన్నారని, కార్యకర్తలు నాయకులుగా ఎదగాలంటే అది బీజేపీ వల్లనే సాధ్యమవుతుందని అన్నారు. జయప్రకాష్ నారాయణ గారి పిలుపు మేరకు ఆనాటి పెద్దలు అటల్ బిహారీ వాజ్పేయి గారు, లాల్ కృష్ణ అద్వానీ గారు దేశం ఫస్ట్ అని చెప్పి ఒక నాయకుడు పిలుపు మేరకు పార్టీని జనతా పార్టీలో విలీనం చేసిన విధానం, తర్వాత మళ్ళా లాల్ కృష్ణ అద్వానీ గారు, వాజ్పేయి గారు, మోడీ గారు, అమిత్ షా గారు ఒక సంకల్పంతో ఈ పల్నాడు రాజకీయ పార్టీలు కుటుంబ పార్టీలు ఉంటాయి, కుటుంబ పార్టీలు వారసత్వం దేశం కోసం ఫస్ట్ దేశం, తర్వాత ఈ ధర్మం కోసం పనిచేయాలి, తర్వాత లాస్ట్ మనం అని చెప్పి పనిచేసే విధానం ఒక భారతీయ జనతా పార్టీలో ఉంది అనే విషయం ఇక్కడ కన్న కార్యకర్తలందరూ కూడా ఈ పెద్దల ద్వారా అందరికి కూడా అవగతమైంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ కార్యకర్తల్లో వేలల్లో కూడా ఇంకా టెక్నికల్గా ఎంత సబ్జెక్టు నేర్చుకుంటారనేది ఈ రోజు చూస్తే ప్రతి ఒక్కరికి కార్యకర్తకు కూడా అర్థమయ్యే విధంగా చక్కగా వాడుక భాషలో వచ్చి ఖచ్చితంగా ఇవాళ ఉన్న 100 మంది కార్యకర్తల్లో రాబోయే రోజుల్లో ఈ కార్యకర్తలను ఎంపీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతారని కూడా నా కళ్ళకు అనిపిస్తుంది. భారతీయ జనతా పార్టీ 18 కోట్ల మంది సభ్యత్వం ఉన్న పార్టీ అని ఈరోజు మా పెద్దలు చెప్పారు. భారతదేశం మొత్తంలో కూడా 18 కోట్లున్న పార్టీ ప్రపంచంలోనే లేదు. అలాంటి పార్టీ భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో గ్రామ గ్రామాన పల్లె పల్లె కూడా ఈ దేశం యొక్క వికాసానికి ఈ భారతీయ జనతా పార్టీ అవసరం. ఈ భారతీయ జనతా పార్టీ సంకల్పం ఇక్కడ నాయకుడి కన్నా కూడా కార్యకర్తలే బలమైన విషయం ఈ పార్టీలో ఉంది. సాధారణమైన కార్యకర్త కూడా అత్యున్నత స్థాయికి వెలుగులతో కూడిన జీవితం, వెలుగులతో కూడిన పాటించి పార్టీ కోసం ప్రజల కోసం పనిచేసే నాయకత్వం ఈ పార్టీలో ఎంకరేజ్ చేసి ఉంటారు. కాబట్టి కార్యకర్తలందరూ కూడా చక్కగా పార్టీ కోసం, దేశం కోసం పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా విలువైన సమయాన్ని ఇచ్చి మరీ కూడా నేర్చుకుంటున్నారు. ఇది ఈ దేశానికి ఎంతో ఉపయోగం అని కూడా నేను తెలియదు.